నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముఖ్యంగా మన భారతీయులు వంటగది ఒక ఔషధాల గని అంటే మీరు నమ్ముతారు కదూ మన పోపుల పెట్టే మనకు ఒక మందుల డబ్బా పెట్టెలోని ఎన్నో పదార్థాలు అనారోగ్యాలను నివారిస్తాయి ప్రతి ఇంట్లో వాము ఉండనే ఉంటుంది అలాగే పెరట్లో చోటు ఉన్నట్లయితే వాము మొక్కను కూడా పెంచుకున్నట్లయితే ఎన్నో ప్రాబ్లమ్స్ నుండి బయటపడవచ్చు ముఖ్యంగా చిన్న పిల్లలున్న వారింట్లో ఖచ్చితంగా ఉండాలి ఇది చిన్న కుంపట్లో కూడా వస్తుంది వాము మంచి సువాసనను ఇస్తుంది ఆకులు కూడా మంచి వాసన వస్తాయి వాములోని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వాము గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అదేవిధంగా వాము యొక్క ఆకులు కూడా అంతే మేలు చేస్తాయి మూడు నెలలకు ఒకసారి ఆకు కానీ వాము పొడి కానీ వాడినట్లయితే ఉదరం శుభ్రం పడుతుంది వాము ఆకు అప్పుడప్పుడు వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతూనే ఉన్నారు ఈ వామాకులో ఎన్ని ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము చిన్నపిల్లలు గనక అజీర్తితో కడుపు నొప్పికి ఏడుస్తూ ఉంటే వాము ఆకు రసంలో తేనె కలిపి చిన్నపిల్లలకి ఇచ్చినట్లయితే రోగ శక్తి పెరుగుతుంది చిన్నపిల్లలు తగ్గు జలుబు ఇన్ఫెక్షన్ వంటి వాటితో ఇబ్బంది పడుతున్నప్పుడు వాము ఆకును నీళ్ళలో వేసి మరిగించి కొద్దిగా చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే తాపినట్లయితే ఉపశమనం కలుగుతుంది ఈ వాము యాంటీసెప్టిక్ గుణాలు కలిగి ఉన్నాయి కనుక కాలిన గాయాలను మచ్చలను కూడా తగ్గిస్తుంది వాము ఆకు రసాన్ని తలనొప్పి ఉన్న చోట రాసినట్లయితే తలనొప్పి కూడా తగ్గుతుంది ఇక ఏవైనా పురుగులు శరీరంపై కుడితే వాము ఆకును రుద్దినా కూడా విషం బయటకు వస్తుంది వాము ఆకులను నమిలితే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది వికారం గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలకు వాము ఆకు చక్కటి పరిష్కారం ఈ వామాకును ఔషధంగానే కాకుండా ఆహార పదార్థాల్లో కూడా ఉపయోగించవచ్చు ఈ ఆకుతో బజ్జీలు వేసుకోవచ్చు ఇంకా వాము ఆకుతో పచ్చడి చేసుకుని తింటే రుచికరంగా ఉండటంతో పాటు అజీర్తి సమస్యలు కూడా దూరం అవుతాయి అలాగే వాము ఆకుతో రసం కూడా పెట్టుకోవచ్చు ప్రతి ఇంట్లో ఈ వాము చెట్టు ఉన్నట్లయితే పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది థ్యాంక్ అండి